ఎవరికైతే ఐక్యత ఇష్టం ఉండదో, ఐక్యంగా ఉండాలని అనుకోరో, వారు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ఎవరు దేవుని వాక్యాన్ని ఆ సహవాసం మధ్యలో నెరవేర్చేవారుగా ఉంటారో వారిని బట్టే ఆ ఐక్యత అనేది కలుగుతుంది. దేవుని వాక్యానికి నేను లోబడను అనుకునేటువంటి వారు ఐక్యతగా మేము ఉండము అనేటువంటి వర్తమానాన్ని లేదా సైన్ను ఇస్తూ ఉంటారు. ఎప్పుడు చూడండి, ఐక్యత అనేది దేవుని యొద్ద నుండి వస్తుంది. ఎవరి నుంచి వస్తుందండి? దేవుని యొద్ద నుండి వస్తుంది. అది కుటుంబ ఐక్యత, సహోదరుల ఐక్యత, సంఘ ఐక్యత అంతా కూడా దేవుడు ఇస్తాడు. ఐక్యంగా ఉండాలంటే వారిద్దరి మధ్యలో వాక్యం నెరవేర్చబడాలి. ఏం నెరవేర్చబడాలి? వాక్యం నెరవేర్చేవారే ఐక్యతగా ఉండగలుగుతారు. వాక్యం నెరవేర్చని వారు ఐక్యతగా ఉండలేరు. బట్ ఉజ్జీవమంతా, దేవుని అభిషేకం అంతా, దేవుని బలం అంతా ఐక్యతలోనే ఉన్నది. ఆమెన్. ఎప్పుడైతే సంఘము ఐక్యత చేత సంపూర్ణం చేయబడుతుందో అప్పుడు ఆ సంఘములో మరి దేవుని మహిమ నిలిచి ఉంటుంది. చూడండి, మోషే మందిరములో, మోషే ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ నిలిచి ఉన్నది. సాలమన్ ప్రత్యక్ష గుడారములో మహిమ నిలిచి ఉన్నది. ఎందుకంటే అది సంపూర్ణము. మోషే ప్రత్యక్ష గుడారము సంపూర్ణంగా ఉన్నది, అలాగే సాలమన్ మందిరము కూడా మరి సంపూర్ణముగా ఉన్నది. నేడు ఏ సంఘమైతే ఐక్యత చేత సంపూర్ణంగా ఉంటుందో, ఏ సంఘమైతే ఐక్యత చేత సంపూర్ణంగా ఉంటుందో, ఆ సంఘమందు కూడా దేవుని మహిమ నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గర చెప్పాలి, హల్లెలూయా. ఇది దేనికి కారణం అంటే, జాగ్రత్తగా అండి, ఉజ్జీవానికి ఐక్యతే కారణమవుతుంది. ఏం కారణమవుతుందండి? ఐక్యతే కారణమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి చనిపోయిన మృతురాలైనటువంటి ఆ చిన్న బిడ్డను లేపటానికి ఆయన వెళ్ళినప్పుడు అవిశ్వాసులందరినీ బయటికి వెళ్ళగొట్టాడు. ఎవరినండి? అవిశ్వాసులు. అంటే వీరి విశ్వాసం వారి విశ్వాసముతో ఏకం కాదు, వీరి నమ్మకం వారి నమ్మకముతో ఏకం కాదు, వీరి యొక్క పద్ధతులు వారి పద్ధతులతో ఏకం కావు. కనుక రెండు రకాలుగా అక్కడ జనాలు ఉన్నారు. కాబట్టి ఒక రకం మనుషులందరినీ దేవుడు బయటకు వెళ్ళగొట్టాడు. ఏడవకండి, ఆపండి. ఈ ఏడ్చే వారంతా ఎవరు? అవిశ్వాసంతో ఉన్నారు. ఆల్రెడీ వారు నమ్ముతున్నారు చచ్చిపోయిందని, వారి నమ్మకం చనిపోయింది అని అయినప్పుడు ఇంకా ఎలా లేపుతాడు దేవుడు? కాబట్టి అవిశ్వాసుల్ని బయటికి పంపేశాడు. బయటకు పంపించి ఆయనతో కూడా నమ్ముతున్నటువంటి వారిని లోపలి తీసుకెళ్ళాడు. అంటే సంఘంలో ఒక అద్భుతం జరగాలంటే, సంఘంలో కార్యం జరగాలంటే, సంఘంలో ఒక ఉద్యమం రావాలంటే, కుటుంబంలో ఒక ఉద్యమం రావాలంటే అందరి విశ్వాసం సమానం కావాలి, అందరి నమ్మకం సమానం కావాలి, అందరి ఆత్మీయత సమానం కావాలి, అందరి హృదయం సమానం కావాలి, అందరి మనస్సు సమానం కావాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఉజ్జీవము మహిమ ఉంటుంది. హల్లెలూయా. ఏ కుటుంబంలో వ్యత్యాసాలు ఉంటాయో, ఏ మనిషిలో వ్యత్యాసాలు ఉంటాయో వారు పరిపూర్ణులు కారు. కనుక పరిపూర్ణమైన దేవుని మహిమ వారిని నడిపించదో, నిలపదో, వాడుకోదు. ఏమన్నా అర్థమవుతుందా అండి? కాబట్టి ఐక్యత అనున్నది ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది, ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ఐక్యతగా ఉండాలంటే వాక్యానుసారంగా బ్రతకాల్సిందే. వాక్యానుసారంగా బ్రతుకువారే ఐక్యతతో ఉండగలుగుతారు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, భార్య ఎడ్డమంటే భర్త తెడ్డం అంటున్నాడు అనుకో, ఐక్యత ఉన్నట్లా. కానీ వాళ్ళిద్దరిలో ఐక్యత రావాలంటే ఎవరో ఒకళ్ళు తగ్గించుకోవాలి. ఏం కావాలి? ఎవరో ఒకళ్ళు తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికేవారే. ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు వాక్యానుసారంగా బ్రతుకుతారు, ఇంకో తిరుగులేదు. ఆ తగ్గించుకునేటువంటి వారి ద్వారానే దేవుని మహిమ కుటుంబంలో ప్రవహిస్తుంది. కానీ ఆ మహిమ సంపూర్ణం కావాలి అని అంటే ఆ ఐక్యత సంపూర్ణం కావాలి మొదట.